మార్గదర్శి వ్యవహారంలో ఫైనాన్స్ వ్యవహారంలో జరిగిందేంటి ఫైనా దానికి చిట్ ఫండ్స్కి ఉంది కానీ ఫైనాన్స్ అనేటువంటి పేరుతో వాస్తవంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కింద రిజిస్టర్ చేయించుకోకుండా ఎన్బిఎఫ్సి కింద రిజిస్టర్ చేయించుకోకుండా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు టర్మ్ డిపాజిట్లు అంటే మూడేళ్ల కన్నో ఐదేళ్ల కన్నో డిపాజిట్ దాని మీద వడ్డీ ఇవ్వటం అనేటువంటి చేసుకొచ్చింది అది నిబంధనలకు విరుద్ధమైన అప్పుడు వెళ్ళటం చివరికి రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టేటువంటి సందర్భంలో దాన్ని క్లోజ్ చేస్తున్నట్టు రామోజీరావు గారు ప్రకటించి ఆ డబ్బులు రెట్ని చేస్తున్నామని ప్రకటించారు డబ్బులు చేశారు కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి అన్నటువంటి కారణంతో కేసు కొట్టేశారు ఉమ్మడి హైకోర్టులో చివరి రోజుల్లో రాష్ట్ర విభజన సందర్భంలో హైకోర్టు విభజనకు ముందు జస్టిస్ రజనీ గారు ఆ కేసు తర్వాతన ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా దాని పరిణామం జరుగుతోంది సుప్రీంకోర్టు ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది కూడా చూసాం ఇదే సందర్భంలో రామోజీరావు గారు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి తనకు అన్యాయం జరిగిందంటూ వేసినటువంటి పిటిషన్ కూడా చూసాం ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలకి దాని సందర్భంగా నోటీసులు ఇచ్చింది కూడా చూసాం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనధికారిక డిపాజిట్లకి చెక్ పెడుతూ ఒక మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర హోంశాఖ అన ఆర్థిక మోసాలు అనధికారిక డిపాజిట్ల దందాలను అరికట్ట వేసేందుకు అడ్డుగట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది రాష్ట్రంలో అనధికారికంగా ఆర్బీఐ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడాన్ని నిరోధించేందుకు కఠిన నిబంధనలు రూపొందించింది అనధికారికంగా సేకరించే డిపాజిట్లు అటువంటి సంస్థల ఆస్తులను జప్తు చేసే పోలీ చేసే అధికారాన్ని పోలీసులకు అప్పగించింది తద్వారా అధిక వడ్డీల ఎరకు మోసపోకుండా సామాన్యులకు రక్షణ కవచాన్ని కల్పించింది అనాధికారిక డిపాజిట్ల సేకరణపై పోలీసులకు విస్తృత అధికారులు కల్పిస్తూ హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఆర్బీఐ అనుమతులు లేకుండా ఏ సంస్థ కానీ వ్యక్తులు కానీ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీలు లేదు డిపాజిట్లు సేకరించే వ్యక్తులు సంస్థల మీద కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నియమించే అధికారికి విస్తృత అధికారాలు ఉంటాయి ఎవరైనా డిపాజిట్లు సేకరిస్తే వాటికి సంబంధించిన వివరాలను అధికారికి తెలపాలి తమ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ల వివరాలు వెల్లడించలే వెల్లడించలేకున్నా వాటిని అనధికారిక డిపాజిట్లుగానే పరిగణిస్తారు అడిగిన వివరాలు చెప్పకుండా పరారైతే సంబంధిత వ్యక్తులు సంస్థల వివరాలకు న్యాయస్థానానికి నివేదిస్తారు ఇక అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను అలా సేకరించిన వ్యక్తులు సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం ఆ అధికారికి ప్రభుత్వం ఇచ్చింది ఆస్తుల జప్తునికి సంబంధించిన వివరాలు న్యాయస్థానానికి సమర్పిస్తారు స్థానిక పోలీసు అధికారులతో కలిసి ఆ వ్యక్తులు సంస్థల ఆస్తులు కార్యాలయాలు బ్యాంకు ఖాతాలను కూడా ఆ అధికారి పరిశీలించవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరొక ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే ప్రయత్నం తెలుగుదేశానికి సంబంధించిన సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మద్యము ఇసుక కాంట్రాక్టులు అలాగే ఈ ఫైనాన్స్ సంస్థలు ఇవి నడుపుతుంటారు ఫైనాన్స్ సంస్థల్లో అప్పులు అనేటువంటిది మామూలుగా డిపాజిట్ల లెక్కను తీసుకోకూడదు ఎన్బిఎఫ్సి రిజిస్టర్ కాకుండా అలా తీసుకుని వీళ్ళు వడ్డీలకు ఇస్తున్నటువంటివి ఉంటాయి అంటే ఏ క్షణంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి ఏది అని అడిగితే వాళ్ళు అనుమతి ఉండదు అలాంటి వాటికి పబ్లిక్ వాళ్ళంతట వాళ్ళు ఇష్టపడినాయి ఇప్పుడు అప్పులు మనం మనకి ఇష్టపడినే ఇస్తాం కదా అట్లా ఇస్తూ ఉండి వీళ్ళకి వాళ్ళకి మధ్యన టరం ఉంటుంది ఎప్పుడన్నా ఫెయిల్ అయినప్పుడు కేసులు అవుతుంటాయి అలా ఫెయిల్ అయినప్పుడు కేసులు కాకుండా ముందుగానే చట్ట ప్రకారం దాన్ని ఆపే ప్రక్రియ అనేటువంటిది ప్రారంభించారు ఇది చాలా పెద్ద నిశ్శబ్దమైనటువంటి అటాక్ ఇది ఇంకా తెలుగుదేశం గమనించినట్లేదు దీని ఏం మాట్లాడుతూ చూడాలి